హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అఫీషియల్గా ఈ న్యూస్ రాలేదు ఫ్రెండ్స్ ముఖంగా అయితే ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట అయితే రెగ్యులర్ పోస్టులు పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు చూపించారు అలాగే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగులకి వీక్లీ ఆఫ్లైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట వీక్లీ ఆఫ్లను అమలు చేయడం జరిగింది గత డిసెంబర్లో వీక్లీ ఆఫ్లు అమలు చేయడం కారణంగా మరొక పదివేల ఏడు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది ఈ పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు కొత్తగా ఏర్పడినటువంటి పదివేల ఏడు వందల డెబ్బై మూడు పోస్టులు అన్ని కలుపుకొనేసి ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల కావాల్సి ఉందన్నమాట అంటే విడు వారి ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం అయితే ఉంది మొత్తంగా పోలీస్ శాఖలో ముప్పై ఏడు శాతం కోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వార్త ఈరోజు ఒక దినపత్రికలు అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా సెకండ్ ఛానల్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి ఆ ఛానల్ని ఓపెన్ చేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఆ ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట ఇంకా పత్రికా ముఖంగా వచ్చినటువంటి వివరాలను అయితే చూద్దాం పోలీసు శాఖలో ముప్పై ఏడు శాతం ఖాళీలు ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు మంది కొరత అనేసి ఇచ్చారనమాట ముప్పై ఏడు శాతం పోస్టులు ఖాళీలు ఉన్నాయి టోటల్గా చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల నూట పద్ పద్నాలుగు మంది కొరత అయితే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇకపోతే ఇక ఈ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని త్వరలోనే విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్లు ఖచ్చితంగా విడుదల చేస్తారు ఫ్రెండ్స్ జనవరి ఆఖరి లేదంటే మార్చి లోపైతే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఈ మధ్య కాలంలోనే ఈనాడు దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చింది పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ ఉద్యోగాల భర్తీ కోసం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తారనేసి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఒక న్యూస్ అయితే ఈనాడు దినపత్రికలో వచ్చింది చాలామంది అడిగారు కానీ ఏంది ఒకసారి పద్దెనిమిది వేల పోస్టు ఖాళీలు ఉన్నాయంటారు ఆరు వేల ఐదు వందలు అంటారు నాలుగు వందల యాభై పోస్టులు అంటారు ఏది కరెక్ట్ అనేసి అంటా ఉన్నారనమాట ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ పోస్టులు పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు ఖాళీలు ఉంటే వాటిలో పత్తులు తొలి ఈ విడతగా వచ్చేసినా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారనమాట ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని పద్దెనిమిది వేల పోస్టులలో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం అయితే ఉంది ఇక పత్రికా ముఖంగా ఈరోజు వచ్చినటువంటి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్రజాశక్తి దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీస్ శాఖలో ఖాళీలు ఆందోళన కలిగిస్తున్నాయి ఏటా ఏదో ఒక రూపంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టాల్సిన ప్రభుత్వాలు గత మూడేళ్లుగా కొత్త రిక్రూట్మెంట్లు ఏవీ చేపట్టకపోవడంతో ఖాళీల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది ప్రస్తుతం పోలీస్ శాఖను వేధిస్తున్న ప్రధాన సమస్య ఖాళీలే రాష్ట్రంలో మొత్తం అన్ని ఫోర్సులు కలిపి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు మంది పోలీసులు ఉండాల్సిన చోట అరవై వేల తొంభై రెండు మందే అందుబాటులో ఉన్నారు అంటే ముప్పై ఏడు శాతం ఖాళీలతో పోలీస్ శాఖ విధి నిర్వహణలో అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం అందరి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఏడాది డిసెంబర్ నుంచి అంటే గత ఏడాది డిసెంబర్ నుంచి వీక్లీ ఆఫ్లను అమలు చేస్తోంది వీక్లీ ఆఫ్లు అమలు చేస్తుండటంతో పోలీస్ స్టేషన్ల నిర్వహణ మరింత భారంగా మారింది పోలీస్ శాఖలో రెగ్యులర్ ఖాళీలు పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు కాగా ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి రెగ్యులర్ ఖాళీలు ఎన్నీ చూపించారు పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు అనేసి ఇక్కడ ఈ పత్రికలో చూపించడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం ఈనాడు దినపత్రికలో కూడా సేమ్ న్యూసే చూపించారనమాట పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు ఖాళీలు ఉన్నాయి జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్లు డీజీపీ సార్ గారు చెప్పినట్లు అందులో సమాచారం అయితే వచ్చిందనమాట కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయనేసి మనం అర్థం చేసుకోవచ్చు వీక్లీ ఆఫ్ల అమలుతో మరో పది వేల ఏడు వందల డెబ్బై మూడు కొత్త ఖాళీలు ఏర్పడ్డాయి దీంతో ఇప్పుడు పోలీస్ శాఖలో మొత్తం డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు పోస్టులలో ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి అనేసి సమాచారం అయితే ఉంది వాస్తవానికైతే రెగ్యులర్ ఖాళీలు ఏమో పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఒకటి వీక్లీ ఆఫ్లు అమలు చేయడం వల్ల ఏర్పడినటువంటి కొత్త ఖాళీలు పదివేల ఏడు వందల డెబ్బై మూడు ఉన్నాయి ఇక ఈ రెండు కలుపుకుంటే కన్నా ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక రాబోయే రోజుల్లో పద్దెనిమిది వేల మూడు వందల నలభై యొక్క ఖాళీ పోస్టులలో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు నాలుగు రోజుల క్రితం గౌరవ డీజీపీ సార్ గారు చెప్పడం జరిగిందనమాట పోలీస్ స్టేషన్లలోనే కాదు ఏపీఎస్పీ బెటాలియన్లలోనూ పోలీస్ కొరత వేధిస్తోంది రెగ్యులర్గా వీఐపీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన ఏపీఎస్పీ పోలీసుల స్థానంలో పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నటువంటి లోకల్ పోలీసులను వినియోగిస్తున్న పరిస్థితి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీల కొరత పోలీసుల మధ్య కూడా విభేదాలను సృష్టిస్తోంది వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం పోలీసులు సెలవులు అడిగినప్పుడు ఇవ్వలేని సందర్భంలో పోలీస్ స్టేషన్లలోనే అధికారులతో వాగ్వాదానికి వాగ్వాదానికి దిగుతున్న సంఘటనలు నిత్యం ఏదో ఒక స్టేషన్లో జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత అసలు పోలీస్ రిక్రూట్మెంట్లను చేపట్టని పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఏడు వందల మందిని కొత్తగా రిక్రూట్ చేశారు ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ఆటకెక్కించేశారు అలాగే ఈ ప్రభుత్వం గ్రామాల్లో పోలీస్ స్టేషన్లకు సహాయకారులుగా గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా తీసుకున్న పదహైదు వేల మందిని మహిళా పోలీసులుగా గుర్తిస్తూ వారిని పూర్తి స్థాయిలో పోలీసులుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది పోలీస్ నియామకాలకు ఉండే నిబంధనల కింద తీసుకోని వారిని పోలీసులుగా ఎలా గుర్తిస్తారని కోర్టు కోర్టు చెప్పడంతో ఆ ప్రక్రియలో పోలీసుల సంఖ్యను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది పోలీస్ శాఖలో ఖాళీల కొరత శాంతి భద్రతలపై పడే అవకాశం ఉన్నందున తక్షణం పోలీస్ శాఖలో ఖాళీలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు అనేసి ఈ న్యూస్ ప్రజాశక్తి దిన అయితే రావడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికలో వచ్చినటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి